ఏషియన్ గేమ్స్ 2023 లో మన టీమ్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ కి సిద్ధమైంది. అండ్ మన వాళ్ళు సెమీఫైనల్ మ్యాచ్ ఫ్రైడే రోజు బంగ్లాదేశ్ తో ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ లో గెలిచిన టీం అయితే ఫైనల్స్ కి వెళ్ళడంతో పాటు కన్ఫర్మ్ గా ఒక మెడల్ ను తమ ఖాతాలో వేసుకుంటారు. ఐ మీన్ ఫైనల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ గెలిస్తే గోల్డ్ మెడల్ ఇస్తారు, ఓడిపోతే సిల్వర్ మెడల్ ఇస్తారు. సో ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ కు ఏదర్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదో ఒక మెడల్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఈవెన్ ఈ మ్యాచ్ లో ఓడిపోయిన టీం కూడా మెడల్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే అలాంటి సెకండ్ సెమీఫైనల్లో ఓడిపోయిన టీం అండ్ ఈ సెమీఫైనల్లో ఓడిపోయిన టీం థర్డ్ ప్లేస్ కోసం పోటీ పడతాయి. అండ్ ఆ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళకి బ్రాంజ్ మెడల్ ఇస్తారు. బట్ ఎనివే ఖచ్చితంగా రెండు టీమ్స్ కూడా గోల్డ్ మెడల్ గెలవాలని చూస్తారు. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీం కంటే మన టీమిండియాకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆన్ ది పేపర్ చూసుకున్న, ఫామ్ ప్రకారం చూసుకున్న, ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న మన టీమిండియా టాప్ నాచ్ లో ఉంది. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు సెమీఫైనల్స్ రావడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఆల్మోస్ట్ మలేషియా టీం మీద ఓడిపోయినంత పని జరిగింది. సో డెఫినెట్లీ మ్యాచ్ లో మన టీమిండియానే ఫేవరెట్స్ గా ఉండబోతున్నారు. ఇక మ్యాచ్ జరగబోయే పింక్ పింక్ స్టేడియం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ చాలా స్మాల్ బౌండరీస్ ఉన్నాయి. మన వాళ్ళు ప్రీవియస్ కడిన మ్యాచ్లు అయితే పిచ్ సెంటర్ లో కాకుండా కొంతవరకు సైడ్ కి ఇచ్చారు. దీంతో ఒక సైడ్ బౌండరీ మరీ చిన్నగా కనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే గ్రౌండ్ లో బౌండరీ సైజెస్ అయితే చాలా చిన్నవి. బాల్ గాల్లోకి లేస్తే చాలు, సిక్స్ వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది. బట్ ఏమే పిచ్ విషయానికి వస్తే డ్రాస్టికల్లీ కొన్ని మార్పులు అయితే చూసాం. అంటే ముందు మ్యాచ్ లో నమోదైనట్టు క్వార్టర్ ఫైనల్స్ లో బిగ్ స్కోర్స్ నమోదు కాలేదు. ఓన్లీ మన టీమిండియా మరియు నేపాల్ మ్యాచ్ లోనే భారీ స్కోర్లు వచ్చాయి. మిగతా మూడు మ్యాచ్లు కూడా స్మాల్ స్కోర్స్ చూసాం. ఇన్ఫాక్ట్ క్వార్టర్ ఫైనల్స్ లో జరిగిన నాలుగు మ్యాచ్లో మన టీమిండియా మాత్రమే 200 కంటే ఎక్కువ కొట్టగలిగింది. సో పిచ్ అయితే స్లోగా మారడం వల్ల బౌలర్స్ కు కొంతవరకు హెల్ప్ అయితే దొరుకుతుంది. బట్ అలా అని చెప్పి భారీ స్కోర్లు రావని కాదు, స్టిల్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడితే ఈజీగా గ్రౌండ్ లో భారీ స్కోర్లు కొట్టచ్చు. మెయిన్లీ సెమీఫైనల్ మ్యాచెస్ కోసం ఫ్రెష్ పిచ్ ను వాడారంటే ఖచ్చితంగా పరుగులు వరదే. సో మన టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా మరోసారి మనం ఈ గ్రౌండ్ లో భారీ స్కోర్ చూడవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే మన వాళ్ళు ముందు మ్యాచ్ లో బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ ఈ మ్యాచ్ లో అయితే బౌలింగ్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంత పెద్ద స్కోర్ పెట్టినా సేఫ్ గా అనిపించట్లేదు. నేపాల్ లాంటి టీమే చేసింగ్ లో మన టీమిండియాను వణికించింది. సో ప్రీవియస్ గా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచెస్ బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్ లో చేస్ చేయడం కొంతవరకు ఈజీ కావచ్చు. ఇక మ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే యాజ్ యూజువల్ మార్నింగ్ 6:30 AM కు స్టార్ట్ అవుతుంది. అండ్ లైవ్ యాక్షన్ సోనీ 10/1 ఛానల్ తో పాటు సోనీ లివ్ యాప్ లో వస్తుంది, అలాగే జియో టీవీ యాప్ లో కూడా లైవ్ వస్తుంది. ఇక మ్యాచ్ తర్వాత ఇదే గ్రౌండ్ లో 11:30 AM కు సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఇక రెండు మ్యాచ్లకి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం ఆటంకం అయితే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. అఫ్కోర్స్ అక్టోబర్ 6 రోజు అయితే కొంతవరకు వర్షం పడొచ్చని వెదర్ రిపోర్ట్ ఉంది. బట్ మ్యాచెస్ జరిగే టైంలో అంటే మార్నింగ్ టైంలో చూసుకుంటే క్లౌడీగా మాత్రమే ఉండొచ్చు. మేబీ వర్షం పడితే ఆఫ్టర్నూన్ నుంచి అంటే సెకండ్ మ్యాచ్ జరిగే టైంలో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్ లైక్లీ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ కు రెయిన్ అనేది ఒక స్పాయిల్ స్పోర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే బంగ్లాదేశ్ టీం క్వార్టర్ ఫైనల్స్ లో చెమటోడ్చి గెలిచారు. ఆల్మోస్ట్ మలేషియా టీం వాళ్ళు ఓడించినంత పని చేసింది. లాస్ట్ ఓవర్ లో లక్కీగా వాళ్ళు 5 పరుగులు డిపెండ్ చేసుకున్నారు, కానీ లేకపోతే మలేషియా వాళ్ళు సెమీఫైనల్కి వచ్చేవారు. సో బంగ్లాదేశ్ వాళ్ళు ఆడిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వాళ్ళ బ్యాట్స్మెన్ చాలా తడబడ్డారు, ఎవరు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్ సిద్ధులు డక్అౌట్ అయితే 3 బ్యాట్స్మెన్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సో కంప్లీట్ లో ఒక టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ చూసాం. అయితే మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ సైఫ్ హసన్ మరియు అఫీఫ్ హుసేన్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం వల్ల బంగ్లాదేశ్ టీమ్ స్కోర్ 100 అనే దాటగలిగింది. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ ఒక ఎండ్ లో క్రీజ్ లో పాతికిపోయి చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. సో బంగ్లాదేశ్ టీం దగ్గర అయితే మరీ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ లేదు. బట్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే కొంతవరకు పర్వాలేదు. రిపన్ మండల్ ఫస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు, అలాగే అఫీఫ్ హుసేన్ కూడా 3 వికెట్లు తీశాడు. ఈవెన్ బ్యాట్ రాణించిన వాళ్ళ కెప్టెన్ సైఫ్ హసన్ కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో బంగ్లాదేశ్ టీమ్ మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. అటు బ్యాట్ తోనే రాణిస్తున్నారు, ఇటు బాల్ తోనే రాణిస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వాళ్ళు ఈ మ్యాచ్ లో ఒక టఫ్ ఆపోజిషన్ ఫేస్ చేయబోతున్నారు. ఐ మీన్ మన టీమిండియా లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ ను ఫేస్ చేయబోతున్నారు. దీంతో బంగ్లాదేశ్ టీమ్ కు విజయం అనేది అంత ఈజీ కాకపోవచ్చు. బట్ ఎనివే ఏషియన్ గేమ్స్ లో అయితే వాళ్ళకి చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. 2010 లో గోల్డ్ మెడల్ గెలిచారు, అలాగే 2014 లో బ్రాంజ్ మెడల్ గెలిచారు. సో ప్రీవియస్ ఏషియన్ గేమ్స్ లో మెన్స్ క్రికెట్ ను 2 సార్లు జరిపినప్పుడు ఆ 2 సార్లు కూడా బంగ్లాదేశ్ వాళ్ళు మెడల్ గెలుచుకున్నారు. అఫ్కోర్స్ ఆ 2 సార్లు మన టీమిండియా పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే మన వాళ్ళు కూడా మెడల్ గెలిచుండేవారు. ఎనివే బంగ్లాదేశ్ టీమ్ మ్యాచ్ లో గెలవాలంటే వాళ్ళకి శక్తికి మించి పోరాడితేనే మన టీమిండియాను ఓడించడం జరుగుతుంది. ఇక మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా మహమ్మదుల్ హసన్ మరియు పర్వేజ్ హుసేన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత 3లో జాకిర్ హసేన్, 4 లో సైఫ్ హసేన్, 5 లో జాకర్ అలీ, 6 లో అఫీఫ్ హుసేన్, 7 లో రిషాద్ హుసేన్, 8 లో షహదాత్ హుసేన్, 9 లో సుమాన్ ఖాన్, 10 లో రకీబుల్ హసన్ మరియు 11 లో రిపాన్ మండల్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే క్వార్టర్ ఫైనల్స్ లో నేపాల్ టీం ఓడించారు. అయితే మన వాళ్ళ విక్టరీ అంత డామినేటింగ్ రేంజ్ లో రాలేదు. మన వాళ్ళు భారీ స్కోర్ చేసినప్పటికీ నేపాల్ టీం కొంతవరకు మనల్ని కంగారు పెట్టింది. సో ఆ మ్యాచ్ రిజల్ట్ ద్వారా అయితే మన టీమిండియా వాళ్ళకి ఖచ్చితంగా ఒకటి అర్థమై ఉంటుంది, అదేంటంటే ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం మనం అనుకున్నంత ఈజీ కాదు. అపోనెంట్ టీమ్స్ కూడా చాలా గట్టిగా పోరాడుతున్నాయి.
సో మన వాళ్ళు ఎక్కడా లైట్ తీసుకోకుండా బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో 100% ఎఫర్ట్ పెట్టి ఆడాలి. అప్పుడు మాత్రమే మనకు విజయం సునాయాసంగా వస్తుంది. అలా కాకుండా లైట్ తీసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు మనల్ని ఓడించినా ఓడిస్తారు. ఇక మన టీం విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో రింకు సింగ్ మరి ఎస్ఎస్వి జైస్వాల్ ఇద్దరు మాత్రమే బాగా ఫైర్ అయ్యారు. మిగతా అందరు బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ తిలక్ వర్మ ఫెయిల్యూర్ చాలా హర్ట్ చేసింది. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే తిలక్ వర్మని పక్కన పెట్టి రాహుల్ త్రిపాఠిని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు విన్నింగ్ కాంబినేషన్ మార్చకూడదు అనుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్తారు. అయితే నేను అడిగితే బౌలింగ్లో ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే శివం దుబే లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చాడు. థర్డ్ స్పిన్ బౌలర్ ఆడుతూ అతను ఆల్మోస్ట్ 3 ఓవర్స్లో 30 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో పిచ్ కనుక స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఫ్లాట్గా ఉన్నా లేదా పేస్ బౌలింగ్ అనుకూలించినా డెఫినెట్లీ మన టీమిండియా కొంతవరకు స్ట్రగుల్ అవుతుంది. ఎనివే మోస్ట్ లైక్లీ మన ప్లేయింగ్ లెవెన్ అలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో అదే ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే మనం ముందు చెప్పుకున్నట్టే తిలక్ వర్మ ప్లేస్లో రాహుల్ త్రిపాఠిని తీసుకొస్తారు. సో చూడాలి మరి కంప్లీట్లీ రెండు యంగ్ టీమ్స్ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎవరు గెలిచి ఫైనల్స్కి వెళ్తారనేది.